ఇప్పుడు సాయి మాధవ్ అవా నడుస్తుందంట, నిజమేనా? అంటున్నారు సార్. అంటున్నారా? నాకు ఆనందంగానే వింటుంటే. మూడు వేలతో మొదలు పెట్టిన మీ రెమ్యునరేషన్ దాదాపు కోటి దాకా వచ్చిందంట కదా. ఇస్తే తీసుకుంటాను సార్, ఆనందంగా తీసుకుంటాను. నాకు అంతకంటే కావాల్సింది అది అంటున్నా. చిన్నప్పటి నుంచి నేను సినిమాలోనే సెటిల్ అవ్వాలి, బతికితే సినిమాలో బతకాలి, చచ్చిపోతే సినిమాలో చచ్చిపోవాలి. సినిమా కష్టాలన్నీ అనుభవించాను. నేను సినిమాలతో పోల్చుకుంటుండేవాడిని సార్. పలానా సినిమాలో కమలహాసన్ అన్నం లేకుండా ఉన్నాడు, ఆహా అవకాశం నాకు కూడా వచ్చింది అని ఫీల్ అయ్యాను. అఖిల్ రాజ్యం వచ్చిన కొత్తలో ఏంటంటే చాలామంది ఘోస్ట్ రైటర్స్గానే ఉంటారు. అసలు నేను ఎవరి దగ్గర ఘోస్ట్ రైటర్గా చేయలేదు, నాకు ఏ ఘోస్ట్ రైటర్ లేదు. గౌతమ పుత్ర శాతకని నేనే రాశానని చెప్పి ఎవరో చెప్పారండి ఎవరితోనో. ఓకే, వర్క్ నాకు ఎక్కడ నచ్చకపోతే అక్కడ డ్రాప్ అయిపోతా. ఏంటి ఎస్టాబ్లిష్ కాకుండా అంత పొగరేంటి అనలేదా? అదే లోపల అనుకుని ఉంటాడు. అది పొద్దున్నేసిన దగ్గర నుంచి రాత్రి దాకా రాయటమే సార్ పని, వేరే ఏమీ లేదు. సో యోగిలాగా తయారయ్యారు? యోగ్యం కాదండి, ఆ నైట్ చేసే కాస్త అది మాత్రం ఉంది. రైటర్కి పుస్తకం అష్టపోషణం లాగా రైటర్ అందాక బాహుబలి అవకాశం వచ్చింది కదా ఒక దశలో. అవును సార్. మరి ఎందుకని అది మిస్ చేసుకున్నారు? రెమ్యునరేషన్ కూడా మాట్లాడుకుందాం, ఆ తర్వాత నాకు ఫోన్ రాలేదు. మాధవ్కి అవకాశం ఇచ్చారు కదా, అప్పుడు కూడా అడగలేదా? ఎందుకు తెలుసుకుని బాధపడ్డా. చిరంజీవిని ఎలా కన్విన్స్ చేయగలిగారు మీరు? నేను చదువుతున్నప్పుడే ఆయన సీన్లో గెలిపారు, సీన్లో గెలిపోయి ఆయన వచ్చారు. రైటర్స్ కొంచెం ముదిరిపోతే డైరెక్టర్లు అయిపోతున్నారు కదా. మరి సాయి మాధవ్ ఎప్పుడు? సాహసం చేయకూడదని కాదు కానీ ఇప్పుడు చేయాలి, అప్పుడు చేస్తే ఆ టైం వచ్చిన ముచ్చటగా ఉంటుంది. మహావనటి కథానాయకుడు ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ జీవిత చరిత్ర. ఎన్టీ రామారావు గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి. చూశారా ఎప్పుడన్నా అసలు కలిశారా? రామారావు గారు చెయ్యేసిన భుజం అని చెప్పి దాదాపుగా 3-4 సంవత్సరాల పాటు ఎవరిని నా భుజం చెయ్యండి. ఏపీలో టికెట్ రేట్లు తగ్గించి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు సులభ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళడానికి పెట్టే డబ్బులతో సినిమా థియేటర్లోకి వెళ్ళడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. అంటే మామూలు మనిషిగా రైటర్గా మర్చిపోండి, ఎలాంటి సందర్భాలు ఎక్కువ రియాక్ట్ అవుతుంటారు? ఎక్కడ రియాక్ట్ అవుతుంది సార్, నాకు నచ్చకపోతే ఖచ్చితంగా నేను ఓపెన్గానే మాట్లాడేస్తాను సార్. సో కమ్యూనిస్ట్ బయటకు వస్తూ ఉంటాడు? వాడు ఎక్కడికి పోతాడు సార్? అదే.